రేపటి నుంచి ఓవల్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా అలాగే భారత జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఛాంపియన్ ఫైనల్ పోర్ జరుగుతుంది కదా. అయితే ఈ మెగా ఫైనల్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. గతంలో భారత్ ఆస్ట్రేలియా మధ్య పోరు చాలా తీవ్రంగా ఉండేది, చాలా ఘర్షణ వాతావరణం కనిపించేది. కానీ మేము ఆస్ట్రేలియాలో వరుసగా 2 సిరీస్లు గెలిచిన తర్వాత ఈ పోటీ కాస్త గౌరవంగా మారిపోయింది. అయితే ఒక టెస్ట్ టీమ్గా మమ్మల్ని తేలిగ్గా తీసుకునే పరిస్థితులు పోయాయి. మా జట్టుపై ప్రత్యర్థులకు గౌరవం పెరిగింది. వారి సొంత గడ్డపై కూడా గట్టి పోటీ ఇస్తామని వాళ్ళు గుర్తించారు. మమ్మల్ని ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. ఓవెల్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో విజయం సాధించాలంటే పరిస్థితులకు వీలైనంత త్వరగా అలవాటు పడాలి. ఓవెల్లో బ్యాటింగ్కు దిగినప్పుడు ఫ్లాట్ వికెట్ను అంచనా వేయలేం. ఈ పరిస్థితులకు త్వరగా అలవాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2 జట్లకు ఇది ఒకే మ్యాచ్. అక్కడ కండిషన్స్, పిచ్కు త్వరగా అలవాటు పడిన జట్టే విజయం సాధిస్తుంది. ఓవెల్ కండిషన్స్ సవాల్తో కూడుకున్నది. బ్యాటర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్యాటింగ్ చేయాలి. మరింత ఫోకస్డ్గా ఉంటూ పరిస్థితులను అందిపుచ్చుకోవాలి. క్రమశిక్షణతో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. 2 జట్లు ఒక తటస్థ వేదికపై ఆడటం డబ్ల్యూటీసీలోని గొప్పతనం. ఇక ఆస్ట్రేలియాతో ఆడేటప్పుడు నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఆస్ట్రేలియా ఆటగాళ్లు గట్టి పోటీదారులు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా పుంజుకుని గట్టి పోటీ ఇస్తారు. వారి నైపుణ్యం కూడా గొప్పగా ఉంటుంది. కాబట్టి బాగా ఆడాలనే తపన నాలో పెరుగుతోంది. వీలైనంత వరకు వారిపై రాణించేందుకు ప్రయత్నిస్తాను అని విరాట్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా భారత జట్టు బౌలింగ్ మీద కూడా ఆసీస్కు ఎక్కువగా గురి ఉందని, ఆ విషయంలో వాళ్ళు చాలా భయపడుతున్నారని, ముఖ్యంగా మా స్పిన్ దళాన్ని చూసి ఆసీస్ జట్టు వణికిపోతుందని చెప్పడం వచ్చింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.